మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు యూదా రాజైన యెహోషపాతు జీవిత చరిత్రలో తన ముగింపు ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించబోతున్నాం. మరొక రాజు, అతని పేరు యెహోషపాత్. అతను లాంటి గొప్ప దైవజనుడు, అతను లాంటి సంస్కర్త దేశంలో కానివ్వండి, రాజరికంలో కానివ్వండి, భక్తి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఒక సంస్కరణ చేసి ఆయా ప్రాంతాలకు మిషనరీని పంపించి దైవ కార్యక్రమాలన్నీ వల్లింపచేసి ప్రజల్ని భక్తిలో స్థిరపరిచిన వ్యక్తి, అంతటి గొప్ప వ్యక్తి యొక్క ముగింపు దినాలు గమనించినట్లయితే అక్కడ ఏమని రాసిందంటే, యెహోషపాత్, నీవు చేస్తున్న పనులన్నీ భంగపరుస్తాను, నీవు చేస్తున్న పనులన్నీ విఫలమైపోతాయి. నువ్వు ఓడలు కడుతున్నావా? వ్యాపారం పెంచాలని ఆశిస్తున్నావా? నీ ఓడ బ్రద్దలైపోతే జాగ్రత్త అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు తయారు చేసిన ఓడలు బ్రద్దలైపోతాయి, నీ వ్యాపారం చిన్నాభిన్నాలైపోతుంది, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. యెహోషపాత్ జాగ్రత్త అని ప్రవక్త చేత దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు విని వెంట ఉండి ఇశ్రాయేల్ రాజుల్లో ఎవరూ చేయలేనంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. రక్షణకి గొప్ప గొప్ప గోపురాలు కట్టాడు, పట్టణాలు కట్టాడు, ప్రాకారాలు స్థిరపరిచాడు, బలమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ మెచ్చుకున్నారు, ఇంతటి రాజు లేరంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నీవు ఇల్లు కట్టినా, లైట్ హౌస్లే కట్టినా, వ్యాపారాలే చేసినా, ఓడలే తయారు చేసినా బ్రద్దలైపోతాయి, నీ కష్టార్జితం వ్యర్థమైపోద్ది, నీ చేతి పని విఫలమైపోద్ది, జాగ్రత్త. దేవుడు కోపపడుతున్నాడు, దేవుడు అసహించుకుంటున్నాడు. దేవుడు అతన్ని చూసి, చిచి నీది ఒక బ్రతుకాని హెచ్చరిస్తున్నాడు. అతని జీవితంలో కన్నీళ్లు మిగిలాయి, దుఃఖం మిగిలింది. ఎటు పోయినా బంగారు పట్టుకున్నా అది మట్టి అయిపోతుంది. కార్యక్రమాలన్నీ సఫలమైనట్టు అనిపిస్తుంది, కానీ సఫలం కావట్లేదు, అన్నీ విఫలమైపోతున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది? యెహోషపాతు ముగింపు ఏమిటి? సౌలు ముగింపు చూసాం, ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. కారణం అతనిలో ఉన్న భయం. ఏం భయం అది? పరిస్థితుల ప్రభావాలు చూసిన భయం. అది ఇప్పుడు ఈ యెహోషపాతు జీవితంలో మనం గమనించినట్లయితే, ఇతను పనికి మారిన స్నేహితాలు పట్టాడు. ఏ స్నేహితాలని? దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు బలపరిస్తే, దేవుడు ఘనతిస్తే, ప్రార్థించినంత దేవుడు ఇస్తూ ఉంటే ఈ మహత్తరమైన ఆనందంలో అతను ఏమైపోయాడు తెలిసిన, సడన్గా పనికి మారిన వాళ్లతో, దుర్మార్గులతో, భక్తిహీనులతో స్నేహాన్ని పెంచుకుంటున్నాడు. మీరు ప్రార్థన చేశారనుకోండి, రోగాలు బాగైపోయినాయి. మీరు ప్రార్థన చేశారనుకోండి, దేవుడు మీకు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ సాక్ష్యం ఎట్లుంటుందండి? ఏమండి, నాకు ఒక 7,000 అవసరం వచ్చి ప్రార్థన చేసుకున్నాను గట్టిగాను, అది ఇదని అన్నారు. సరే, బాగానే ఉంది, ప్రార్థన చేసుకున్నారు. 7,000కి దేవుడు 15,000 ఇచ్చాడు అండి. ఇచ్చినప్పుడు మీ సాక్ష్యం ఎట్లుంటుంది? వినండి, దేవుని బిడ్డలారా, దేవుడికి స్తోత్రం, మీకు నా వందనాలు.
పాస్టర్ కి పాస్టర్ కి బెదరులకి అందరికీ దేవుడు వందనాలు దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుడు నా ఎడల కోపకారం చేశాడు ఎంత సేపుకి ఏం చేశాడు చెప్పడం చేశాడు చేశాడు అని అంటుంటాడు ఎందుకంటే ఆ సంతోషంలో వావరైపోయి దేవుడు అడిగినదల్లా ఇచ్చేస్తాం అంటే వావరైపోయి ఏం చెప్తాడో తనకే తెలియదు ఒక దైవజనుడు అంటున్నాడు దేవుడు మనం అడిగినదల్లా ఇచ్చేస్తాడు మనకి ఎక్కిపోతుంది కాళ్ళు నేల మీద నిలబట్టలేదు అసలు దేవుడు చేసి మేళ్ళు మనకు ఒక పని చేయాలి దేవుడు మనకు అన్నాడు ఏంటన్నా మనం 10 రూపాయలు అడిగామనుకో ఆయన 8 ఇయ్యాలి మనకు అప్పుడు మనం ఏం చేస్తాం 8 ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం ప్రభా ఇంకొక 2 రూపాయలు కొడి ప్రభా తండ్రి నాయన అని అడుగుతాం నీకు 50,000 కావాలనుకో ప్రభు ఒక 5,000 తగ్గించేయాలి ఎక్కువ ఇచ్చాలనుకో ఆ కాలర్ పైకి లేచిపోద్ది యెహోషాపాతు జీవితంలో కూడా నేను గమనిస్తూ వచ్చాను ఆ చరిత్రని అతను ఏమి తలపెట్టినా సక్సెస్ అయిపోయింది ఏది ప్రారంభించినా ముగించేసేవాడు ఎటువంటి రోడ్డు వెళ్ళినా వేసేస్తాడు అంతే గోపురాలు కట్టాలన్నా కట్టేస్తాడు నిమిషంలో ఏమి చేయాలన్నా అతనికి అడ్డులేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని గొప్పగా వాడుకొని తన ప్రార్థన ఆలకించి చేస్తా ఉంటే చివరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి బాగా వినండి తన ఓడలు ఎందుకు బద్దలైపోయాయి తన యొక్క వ్యాపారం ఎందుకు చిన్న భిన్నాలైపోయింది తన చేతి క్రియలు ఎందుకు భంగం అయిపోయినాయి అనే సంగతులు మనం తన చరిత్రలోకి వెళ్ళి గమనిస్తూ వస్తే ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు ఈ ఆహాబు రాజు దగ్గరికి తాను తనతో ఉన్నవాళ్ళు ఒక రోజున వెళ్ళారండి ఈ ఆహాబు రాజు వీళ్ళకి మంచి విందు చేసేసాడు ఎళ్ళి ఆళ్ళకు ముందు విందు చేస్తే కడుమిన్న తిన్నారు శుభ్రంగా తిన్న తర్వాత అతను అదో రకమైన భాషలో వీళ్ళని నయాన ఆ మాట ఈ మాట చెప్పి చివరికి పలానా చోటుకి నేను యుద్ధానికి వెళ్తున్నాను నాతో యుద్ధానికి వస్తావా అని అడిగాడు ఏది ఇంటికి వచ్చి రాక మునిపే వేకలు కోసి ఎవరికి ఏది కావాలనో పెట్టి ఐస్ క్రీమ్ పెట్టి అరుసులు వండి ఏమేమి కావాలో అన్నీ చేసి బాగా తిన్న తర్వాత మాయ మాటలు చెప్పి యుద్ధానికి వస్తావా అన్నాడు నేనే నీవు నా జనం అంతా నీ జనమే పద యుద్ధానికి వెళ్దాం అన్నాడు ఆహాబు అనే రాజు ఎవరంటే తన భార్య మాట విని తన్ను తాను అమ్ముకున్న వ్యక్తి నాకు ఒక బ్రదర్ తెలుసు ఏసావు అని ఆడేం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు అంటే పెద్దరికాన్ని అమ్ముకున్నాడు తను వయసులో పెద్దోడు కానీ పెద్దరికాన్ని అమ్ముకొని కుర్రోళ్ళు కూడా చేయనటువంటి ఇద్దరు ఏదో పనులు పనికిమాలిన పనులు చేస్తున్నాడు పెద్దరికాన్ని అమ్ముకున్నవాడు ఇతను పెద్దరికాన్ని మాత్రమే కాదు ఇతను తనను తాను అమ్మేసుకున్నాడు తెగించాడు నరహత్యలు చేసేదానికి తెగించాడు అక్రమాస్తులు సంపాదించడానికి తెగించాడు ఏ కొంప కూలిపోయినా నాకు పర్వాలేదు నేను క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని అలవాటు పడిపోయిన మనిషి తన్ను తాను అమ్ముకున్నాడు భ్రష్టుడైపోయాడు అతనితో ఎవరికి స్నేహం యెహోషాపాత్ అనే రాజుకి స్నేహం వచ్చింది అందుకనే దేవుని వాక్యం అక్కడక్కడ ఏమని రాసిందో తెలుసా యెహోషాపాత్ భక్తిహీనులకు నీవు సహాయం చేస్తున్నావు తాగుబోతుడికి వడ్డీ వ్యాపారం చేసుకోమని ఒక 20 ఏళ్ళు ఇచ్చిందంట యేసన్న గారు గట్టిగా ప్రార్థన చేయి అవి వచ్చేటట్టు ఎవడి ఇవ్వమన్నాడు నిన్ను తాగుబోతుడికి ఎవడి ఇవ్వమన్నాడు మళ్ళీ ప్రార్థన చేసేదానికి నన్ను ఉపవాస ప్రార్థనలో పెట్టాలంటున్నావు భక్తిహీనులకు వాళ్ళెవరో మనకు తెలియదు మన వెళ్ళో వాళ్ళకి తెలియదండి ఆ ఇంటి నుంచి ఇంటికి వస్తాడు
అన్నయ్య వదినం ఏది మా మ్యాన్ కాల్ లేది మ్యానర్ లేడి అని మాట్లాడుతుంటే అడేవుడో ప్యాకెట్ గాడు ఆడుతో వీళ్ళకి సావాసం ఆడు పోతున్నా కానీ పిలిచి పిలిచి ఆడు కన్నం పెడతాడు ఆడు వెళ్తా ఉన్నా కానీ పిలిచి పిలిచి కాఫీ తాగిపోనాయినా అన్నం తినిపోనాయినా అరుసులు తిన్నాయినా అని పెడతాడు ఆడు ఆ తర్వాత కొంపకి చిచ్చు పెడతాడు ఆడు ఆ కొంపకి చిచ్చు పెడతాడు బైబిల్లో రాసింది ఆ మాట ఏమని రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గమనించారండి యెహోషపాతుకి దేవుడు హెచ్చరికిస్తున్నాడు నీవు ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు దేవుని సేవని వదిలిపెట్టి భ్రష్టుడైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా లంచగొండులతో సహవాసం చేస్తున్నావా పేకాటగాడితో తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా వాళ్ళు దేవునికి శత్రువులు వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది స్నేహం ఎక్కడిది వెలుగుకి చీకటికి సంబంధం ఎక్కడిది అన్యులకి దేవుని బిడ్డలకి పొత్తు ఎక్కడిది ఎవరితో నీ స్నేహం అక్రమముగా చేసిన స్నేహం అపవిత్రంగా సంపాదించిన సంపాదన మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి గనుక నువ్వు జాగ్రత్త 20వ అధ్యాయం 35వ వాక్యం ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను తర్షీసునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా అతనితో స్నేహం ఎందుకు చేశాడంటే ఓడలు తయారు చేసి వ్యాపారం చేద్దామని అప్పుడు తర్వాత దేవుడు ఏమంటున్నాడు అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారునగు ఎలియాజరు నీ అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోవా నీ పనులన్నిటిని భంగము చేయును మేము అనుకుంటున్నావు ఏదో సంపాదిస్తాను కోట్లు కడతాను ఇళ్ళు కడతాను పొలాలు చేస్తాను కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను చదువులు చెప్పిస్తాను డిగ్రీలు చెప్పిస్తాను నువ్వు అనుకుంటున్నావు ప్రతిదీ విఫలమైపోద్ది జాగ్రత్త దేవునికి భయపడకుండా దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా పరిశుద్ధమైన చేతులెత్తి ఆయన ఆరాధిస్తారే ఆ ఆరాధించే బిడ్డలతో ఆరాధించకుండా విచ్చలవిడిగా ఏదేదో ఆలోచనలు పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి అపవిత్రమైన సహవాసాల్లో కలిసి అపవిత్రమైన స్నేహాలు చేసి నువ్వు ఏదో చేస్తున్నట్టు నువ్వు అనుకుంటే నీ పనులన్నీ భంగమైపోతాయి ఫలానా కుటుంబంలో నేను చిచ్చు పెడదని ప్రారంభించాను ఆడి పిల్లలు ఆడి పిల్లలు ఏమైనా పర్వాలేదు ఆడు మా ఇంట్లో ఉండాలా మమ్మల్ని పిల్లల్ని కాచుకోవాలి ఆడి కష్టార్జితం మేము పీక్కు తినాలా అని ఎదురు చూస్తూ ఉన్నవే నీ జీవితంలో నీవు ఏమి చేయాలనుకున్నా ప్రతిదీ విఫలమైపోద్ది సఫలము కాదు దేవుడు సూటిగా చెప్తున్నాడు ఈ రాత్రి ఆయన మాట ఏమంటుంది పనికి మాలిన అనవసరమైన భయం మీలో ఉండకూడదు అంటుంది ఆయన మాట ఏమంటుంది అనవసరమైన స్నేహాలు అనవసరమైన పొత్తులు అనవసరంగా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కొంతమందికి తెలియదు విచ్చలవిడిగా ప్రవర్తించడం మనసు వచ్చినట్లా ప్రవర్తించడం శరీరంలో వచ్చిన కోరికలను నెరవేర్చుకోవడం మరలా ఏమి తెలియనట్టుగా భక్తిగా ఉన్నట్టుగా నటించడం అయితే వార్నింగ్ హెచ్చరిక వస్తుంది నీవు ఎవరితో స్నేహాలు చేస్తున్నా ఒకప్పుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారి జరిగిపోయేది నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు బాగైపోయాయి
प्रार्थन अनेक मेलू कल इप्ड नी परस्थित एटे नी कोंपत्रि मगू अलका नी पि वेल विड़ता नी जीत गम्य पथि दी कारणमेंटे भक्तिन नीव स्नेह बोगनी सिम कथल विंट रात्रि मगल कष्टपड़ता कुटुंब रात्रि मगल कष्टपड़ता आ पल्लेटूर मूड एकरा पोल वाल पोल में पनचेयटे काकूलीतर अच्छे जरिंदेटो तसा अत की पड़ग पूट को शुभ्रम पंच ले पिड़ नड़ना पात फैंटना मर मूड पोल निजमेना कल रात्रि मगल कष्टपड़ता रेत संपादि मुगर में पनचे का शाप अभविस्ना प्रार्थने को वस्तु मन गुंटर कनबड़ा गुंटूर कंटे एम लेदो मेनम वाड़ो सिम चूप्चमो सिम चूपा वाला मेनम की वीडियो सिम चूपा दरिद्रम बट की इंकेम पड़ता आड़ की वीडियो सिमल चूड मैं नया सिम बैठक आया मल्ल वो बैंदी से तस्कोचना इच्छा वीडियो दागड़कना आड़ दागिस्ता एवर की सहाय क्रम तपना अक्रम स्नेहितम एवर तो नी स्नेहितम एवर तो नी बंधुत्व कलपतुन्नावु नी व्यक्तित्व में नी आलोचन एवर तो नी कलसी मेलसी तिरुगुतुन्नावु నువ్వు చేస్తున్న పని ఏది కలిసి రాదు కలిసి రాదు నువ్వు కట్టిన ఓడలనే వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళావు కొంచెం దూరం వెళ్ళిన వెంటనే బ్రద్దలైపోతాయి ఒక ఓడ కోట్ల కొలది రూపాయలతో కడతారు అది బద్దలైపోయింది ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వ్యాపారపు ఓడలు దేవుని కోపాగ్ని ముందు దేవుని ఉగ్రత ముందు తప్పించుకోలేకపోయాయి గనుక నేను రెండు చేతులు జోడించి చెప్తున్నా అనేకుల జీవితాలలో వాళ్ళ విశ్వాసపు ఓడలు బ్రద్దలైపోతున్నాయి కారణం ఏంటి మీ విశ్వాస జీవితం బ్రద్దలైపోదని కారణాలు ఏమిటి మీ ముగింపు ఇంతది దారుణానికి కారణం ఏంటి ప్రారంభం బాగుంది రాను 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 అను పరిస్థితులని ఎందుకు ఇలా మారుతున్నాయి భక్తిహీనులతో స్నేహం అందరూ భయభక్తిగా అనవసరమైన వాటిల కొర భయపడక దేవునికి భయపడే భయముతో అందరూ మోకరించండి ప్రేమగల తండ్రి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో నీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడినందుకు ఈ స్తోత్రం ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి సజీవుడవైన దేవుడివి యుగ యుగాలుగా నీవు నీ ప్రజలతో మాట్లాడుతున్న దేవుడివి నీ ప్రజల జీవితాలు ప్రద్దలు కాకూడదని నీ ప్రజలు చేస్తున్న కష్టార్జితం వ్యర్థం కాకూడదని వారి పనులు భంగము కాకూడదని అపవిత్రమైన స్నేహాలలో నుంచి నీ బిడ్డలు విడిపించబడాలని మీరు ఆశించి మాట్లాడినందుకు ఈ స్తోత్రము మీ ప్రజల ఆదిశగా తీర్మానం చేసుకున్నందుకు ఈ స్తోత్రములు మీ గణనామానికి మహిమ తెచ్చుకొని ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చి మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరై
రక్షణ పొంది కడవరి రక్షణకు పాత్రలుగా మార్చబడాలని నీ రాకడికి నీ ప్రజలను సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా